ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్లో చూసారు కదా ఇన్వర్టర్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటి సొల్యూషన్స్ ఏంటి అనేది ఈరోజు చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందర చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనబడుతున్న బెల్ ఐకాన్ క్లిక్ ఇవ్వండి. నేను లేటెస్ట్గా ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము ఇన్వర్టర్కి వచ్చే టూ ప్రాబ్లమ్స్ గురించి అయితే తెలుసుకుందాము. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి మెయిన్స్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆ మెయిన్స్ లైట్ ఎందుకు బ్లింక్ అవుతుందంటే టూ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మెయిన్స్ లైట్ బ్లింక్ అవ్వడానికి. ఆ టూ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇన్వర్టర్ ఓపెన్ చేసి అయితే మీకు నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్వర్టర్ అయితే ఓపెన్ చేశాను. మెయిన్స్ లైట్ బ్లింక్ అవ్వడానికి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే వెనకాల ఒకటి ఫ్యూజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, 10 ఆంపియర్స్ ఫ్యూజ్ అనేది ఉంటుంది. ఆ ఫ్యూజ్ కాలిపోయినప్పుడు కానీ లేదా డ్యామేజ్ అయినప్పుడు కానీ మనకి మెయిన్స్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. మిగతా లైట్స్ అన్నీ ఆఫ్లో ఉంటాయి ఫ్రెండ్స్, మెయిన్స్ లైట్ ఒక్కటి బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇది కానీ ఫ్రెండ్స్, ఈ ఫ్యూజ్ అయితే డ్యామేజ్ అయినప్పుడు మనకి మెయిన్స్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఆ ఫ్యూజ్ అనేది డ్యామేజ్ అయితే రీప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఆ ఫ్యూజ్ అనేది బాగానే ఉంటే ఒకసారి ఫ్యూజ్ సాకెట్ అనేది చెక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యూజ్ సాకెట్ని చెక్ చేయండి, ఎందుకంటే ఫ్యూజ్ సాకెట్ కూడా అప్పుడప్పుడు ప్రాబ్లం అనేది వస్తుంటుంది. తర్వాత ఫ్యూజ్ సాకెట్ కూడా బాగా ఉందంటే ఒకసారి ఇక్కడ లూజ్ కనెక్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడ లూజ్ కనెక్షన్ చెక్ చేసుకోండి. ఫ్యూజ్ నుంచి వచ్చిన కనెక్షన్స్లో లూజ్ కనెక్షన్స్ ఉంటుంది, అప్పుడు ఆ కనెక్షన్స్ కూడా చెక్ చేసుకోండి. ఫ్యూజు బాగానే ఉంది, వైరింగ్ కూడా బాగానే ఉంది, అయినా కూడా మెయిన్స్ లైట్ అనేది బ్లింక్ అవుతుందంటే సెకండ్ ప్రాబ్లం అనేది వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ 40 ఆంప్స్ ఫ్యూజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, అక్కడ మాస్ఫెట్ దగ్గర అయితే 40 ఆంప్స్ ఫ్యూజెస్ ఉంటాయి. ఆ 40 ఆంప్స్ ఫ్యూజెస్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ టూ ఫ్యూజెస్ డ్యామేజ్ అయినప్పుడు మాత్రమే మనకి మెయిన్స్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఆ 40 ఆంప్స్ ఫ్యూజెస్ని అయితే నేను తీసి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫ్యూజెస్ తీసేప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్. ఆ ఫ్యూజెస్ అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి, ఎందుకంటే ఆ ఫ్యూజెస్ యొక్క హోల్డర్స్ అనేవి డ్యామేజ్ అయ్యాయంటే మళ్ళీ రీప్లేస్ చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్. అందుకే చాలా జాగ్రత్తగా తీయండి. తీసిన తర్వాత మనము మల్టీమీటర్ని అయితే పెట్టి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మల్టీమీటర్ని అయితే తీసుకోండి. మల్టీమీటర్ తీసుకున్న తర్వాత మల్టీమీటర్ని బజర్ మోడ్లో అయితే పెట్టండి. బజర్ మోడ్లో పెట్టండి. బజర్ మోడ్లో పెట్టిన తర్వాత మన ఫ్యూజ్ని అయితే తీసుకొని వన్ టెర్మినల్కి వన్ వైర్ పెట్టండి, ఇంకో అనదర్ టెర్మినల్కి అనదర్ వైర్ పెట్టేయండి. పెట్టిన తర్వాత బీప్ సౌండ్ అయితే మీకు వస్తుంది. ఇలా బీప్ సౌండ్ అనేది మీకు వచ్చిందంటే ఇది పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నట్టు. బీప్ సౌండ్ అనేది రాకుంటే మీకు పర్ఫెక్ట్ కండిషన్లో లేనట్టు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఆల్ లైట్స్ అనేవి అయితే బ్లింక్ అవుతూ ఉంటాయి. ఇది మేజర్గా ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఫ్రెండ్స్. ఆల్ లైట్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి. ఈ ఆల్ లైట్స్ ఎందుకు బ్లింక్ అవుతాయంటే దీనికి ప్రాబ్లం వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ 40 ఆంప్స్ ఫ్యూజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ 40 ఆంప్స్ ఫ్యూజ్ రెండు ఉంటాయి కదా, ఆ రెండిట్లో ఒకటి వర్క్ కాకున్నప్పుడు ఈ ఆల్ లైట్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అరే ఏంటన్నా ఇది ఆల్రెడీ నేను ముందు మెయిన్స్ లైట్కి కూడా ఇదే ప్రాబ్లమే చెప్పావు కదా అనొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు రెండు ఫ్యూజెస్ పోయినప్పుడు మాత్రమే మెయిన్స్ లైట్ బ్లింక్ అవుతుంది, ఇక్కడ వన్ ఫ్యూజ్ పోయినప్పుడు మాత్రమే బ్లింక్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మాస్ఫెట్స్ అనేవి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈ మాస్ఫెట్లో ఏదో ఒకటి డ్యామేజ్ అయినప్పుడు కూడా మనకి ఆల్ లైట్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి. ఇంకా ఫ్రెండ్స్, ఇక్కడ లూజ్ కనెక్షన్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఆల్ లైట్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి. ఈ లూజ్ కనెక్షన్స్ చెక్ చేసుకోండి, లూజ్ కనెక్షన్స్ లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అవుట్పుట్ నుంచి వెళ్ళే లైన్లో ఏది లూజ్ కనెక్షన్ ఉన్నా కూడా మనకి ఆల్ లైట్స్ అనేవి బ్లింక్ అవుతుంటాయి ఫ్రెండ్స్. మెయిన్గా వచ్చేసి ఆల్ లైట్స్ బ్లింక్ అవ్వడానికి ప్రాబ్లమ్ లూజ్ కనెక్షన్స్. ఇంకా పవర్ కార్డ్ కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్. పవర్ కార్డ్ లూజ్ కనెక్షన్ ఉన్నా కూడా మనకి ఆల్ లైట్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి. పవర్ కార్డ్ అనేది కూడా చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బ్యాటరీ
బ్యాటరీ నుంచి వచ్చే సప్లై వైర్స్ ఫ్రెండ్స్, ఇవి రస్ట్ పట్టున్నా లేదంటే డ్యామేజ్ అయి ఉన్నా కూడా మనకి ఆల్రెడ్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్ మెయిన్గా వచ్చేసి మనకి బ్యాటరీ డెడ్ అయిన బ్యాటరీని కూడా పెట్టినప్పుడైనా కూడా సరే మనకి ఆల్రెడ్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి. డెడ్ అయిన బ్యాటరీని పెట్టినా కూడా లేదంటే లో వోల్టేజ్ ఉన్న బ్యాటరీని పెట్టినా కూడా మనకి ఆల్రెడ్స్ అనేది బ్లింక్ అవుతుంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.